లేదు మనది పేదల ప్రభుత్వం మనది రైతన్నల ప్రభుత్వం చంద్రబాబు నాయుడిది పెత్తందారుల పార్టీ రైతన్నలకు ఇవాల నేను ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా ఆలోచించమని కోరుతా ఉన్నా నేను చెప్పే ఒకటే ఒక మాట రాష్ట్రంలో ఈ రోజు యుద్ధం జరుగుతా ఉంది రైతులను వంచించిన చంద్రబాబు ఒక వైపున ఉంటే రైతన్నకు అండగా ఉంటున్న మనందరి ప్రభుత్వం మరో వైపున ఉండి ఈ రోజు యుద్ధం జరుగుతా ఉంది వచ్చే ఎన్నికల్లో యుద్ధం కరువుతో ఫ్రెండ్షిప్ ఉన్న చంద్రబాబు వరుణ దేవుడు ఆశీస్సులు ఉన్న మనందరి ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతా ఉంది వచ్చే ఎన్నికల్లో యుద్ధం గవర్నమెంట్ బడదల్లో పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం వద్దన్న బాబుకు అదే గవర్నమెంట్ బడులల్లో నాడు నేడుతో రూపురేఖలు మారుస్తూ సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చిన మీ బిడ్డ ప్రభుత్వానికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది వచ్చే ఎన్నికల్లో యుద్ధం మొదటి సంతకంతోనే పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను రోడ్డు మీదకి తీసుకొచ్చిన చంద్రబాబుకు వైఎస్ఆర్ ఆశర సున్నా వడ్డీ వైఎస్ఆర్ చేయూత కాపు నేస్తం ఈబీసీ నేస్తం జగనన్న అమ్మఒడి 30 లక్షల ఇళ్ల పట్టాలిచ్చి అందులో ఇప్పటికే 22 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా చేస్తా ఉన్నా మీ బిడ్డ ప్రభుత్వానికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది వచ్చే ఎన్నికల్లో యుద్ధం గ్రామాలలో జన్మభూమి కమిటీల గజదొంగల ముఠ అక్కడ నుంచి మొదలు పెడితే ఈ గజదొంగల ముఠ పై స్థాయిలో రామోజీరావు ఈనాడు ఆంధ్రజ్యోతి TV5 ఈ గజదొంగల ముఠాలో ఇంకొకరు దత్తపుత్రుడు ఈ గజదొంగల ముఠ దోచుకో పంచుకో తినుకో దోచుకో పంచుకో తినుకో ఈ స్కీమును సృష్టించిన చంద్రబాబుకు గ్రామ రూపురేఖను మారుస్తూ మన కన్న ఎదుటినే కనిపిస్తా ఉన్న గ్రామ సచివాలయాలు గ్రామ వాలంటీర్లు గ్రామాలలోనే రూపురేఖను మారుస్తూ కనిపిస్తా ఉన్న ఆర్బీకేలు గ్రామాలలోనే గవర్నమెంట్ బడులన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం చదువులు విలేజ్ క్లినిక్లు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లు రాబోతున్న డిజిటల్ గ్రంథాలయాలు ఇటువంటి వాటి ద్వారా గ్రామ స్వరూపాన్ని కూడా మారుస్తూ ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా ఏ ఒక్క అర్హుడు కూడా మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో సోషల్ ఆడిట్ కొరకు అర్హుల జాబితాను కూడా ప్రదర్శించి వాలంటీర్ల వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ద్వారా పేదలకు అక్షరాల 193,000 కోట్ల రూపాయలు డిబిటీగా అంటే కేవలం బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల బ్యాంక్ అకౌంట్ లేక డబ్బులు వెళ్ళిపోవడం అక్షరాల 193,000 కోట్ల రూపాయలు డిబిటీగా ప్రతి అక్క చెల్లెమ్మల కుటుంబానికి అందించిన మీ బిడ్డ ప్రభుత్వానికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎందుకనంటే
ఆ రోజు కూడా ఇదే బడ్జెట్, ఆ రోజు కూడా ఇదే రాష్ట్రం. ఆ రోజు కన్నా ఈ రోజు ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, అప్పులలో పెరుగుదల గ్రోత్ రేట్ కూడా అప్పటికన్నా ఇప్పుడే నీ బిడ్డ ప్రభుత్వంలో తక్కువే. మరి అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులలో పెరుగుదల రేటు కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ హయాంలో తక్కువే అయినప్పుడు మీ బిడ్డ మాత్రమే ఎందుకు బటన్లు నొక్కగలుగుతా ఉన్నాడు? అప్పట్లో చంద్రబాబు ఎందుకు బటన్లు నొక్కే స్కీములు ఎందుకు లేవు అని చెప్పి కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పట్లో ఆ డబ్బులన్నీ కూడా ఎవడి జోబిల్లేకపోయాయి అని చెప్పి కూడా గట్టిగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కారణం, ఆ డబ్బులన్నీ కూడా ఎవరి జోబిల్లేకి వెళ్ళాయి? గ్రామ స్థాయిలో మొదలు పెడితే జన్మభూమి కమిటీలు, ఆ తర్వాత గజదొంగల ముఠ, ఈనాడు ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు, వీళ్ళందరికీ బాసు ఆ చంద్రబాబు. దోచుకో, పంచుకో, తినుకో. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ పరిపాలనకు, చంద్రబాబు పరిపాలనకు మధ్య జరుగుతా ఉన్న ఈ యుద్ధాన్ని ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. వచ్చే ఎన్నికల్లో యుద్ధం, ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? బీసీ తోకలు కత్తిరిస్తాం, ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం, పేదలకు ఇల్లు ఇంటి స్థలాలు ఇవ్వటానికి వ్యతిరేకమన్న పెత్తందారి పార్టీ చంద్రబాబుకు బలహీన వర్గాలను, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు, మండల అధ్యక్షుల నుంచి కేబినెట్ వరకు రాజకీయ సాధికారత ఇచ్చి ప్రతి మాటకు ముందు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా పేద వర్గాలు అని చెప్పి ప్రతి మాటకు ముందు వారి మీద చరిత్రలో ఎప్పుడూ కూడా ఎవ్వడూ కూడా చెయ్యని విధంగా వారి మీద ప్రేమ చూపిస్తూ నామినేటెడ్ పదవుల దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్రంలో పాలించే పదవుల దాకా కూడా ఈరోజు ప్రతి అడుగులోనూ కూడా భాగస్వాములు చేసిన మీ బిడ్డ ప్రభుత్వానికి చంద్రబాబుకు మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది కులాల మధ్య కాదు, యుద్ధం జరుగుతూ ఉన్నది ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది క్లాస్ వార్. పేదవాడు ఒకవైపున ఉన్నాడు, మరోవైపున పెత్తంటారులు మరోవైపున ఉన్నారు. పొరపాటు జరిగింది అనంటే రాజకీయాలలో ఇక ఎవడూ కూడా మాట ఇవ్వడము, మాట మీద నిలబడటం అన్న మాటకు అర్థమే లేకుండా పోతుంది. పొరపాటు జరిగింది అనంటే పేదవాడనేవాడు ఎక్కడా కూడా లేకుండా మటుమాయమైపోయే పరిస్థితి వస్తుంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి. ఒక మాట చెబితే ఆ మాట నిలబెట్టుకోలేకపోతే రాజకీయాలలో ఆ వ్యక్తి ఉండడానికి అర్హుడు కాదు అన్న పరిస్థితులు మళ్ళీ రావాలి. ఈరోజు రాజకీయాలలో నేను గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా, ఇచ్చిన మేనిఫెస్టో, ఒక ఎన్నికల ప్రణాళిక ఎన్నికలప్పుడు చూపించి ఆ మేనిఫెస్టోలో 98.5% హామీలను నెరవేర్చి ఈరోజు మీ బిడ్డ మీ దగ్గరికి ఓటు అడగడానికి ముందుకొస్తా ఉన్నాడు. ఈరోజు మీ బిడ్డ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గడప గడప తిరుగుతూ ఉన్నారు, గడప గడప ధైర్యంగా తిరుగుతున్నారు, గడప గడపకు వచ్చి అక్క మీ ఇంట్లో ఇవన్నీ జరిగాయా అక్క అని చెప్పి అడుగుతా ఉన్నారు. అడిగిన తర్వాత మీ చిక్కటి చిరునవ్వుల మధ్య మీ ఆశీస్సులు తీసుకుని ఎమ్మెల్యేలందరూ బయలుదేరుతా ఉన్నారు. ఈరోజు మీ బిడ్డకు ఉన్నదల్లా
దేవుడి దయ మీ అందరి చల్లని ఆశీస్సులను మాత్రమే చెప్పగలుగుతా ఉన్నా. మీ బిడ్డకు ఈనాడు ఉండకపోవచ్చు, ఆంధ్రజ్యోతి ఉండకపోవచ్చు, టీవీ 5 ఉండకపోవచ్చు, దత్తపుత్రుడు తోడు ఉండకపోవచ్చు. మీ బిడ్డ ఏ రోజు వాళ్ళ మీద ఆధారపడలేదు. మీ బిడ్డ ఆధారపడింది ఒకటే ఒకటి, మంచి చేశాం. ఆ మంచి ఒకవేళ మీకు జరిగి ఉంది అని మీకు అనిపిస్తే మీ బిడ్డకు మీరు తోడుగా ఉండండి అని మాత్రమే మీ బిడ్డ కోరుతున్నాడు. మీ బిడ్డ ఆధారపడేది కేవలం దేవుడి దయ మీద, మీ చల్లని ఆశీస్సుల మీద మాత్రమే మీ బిడ్డ ఆధారపడతాడు. అందుకే మీ బిడ్డకు భయం లేదు. అందుకే మీ బిడ్డ 175కు 175 నియోజకవర్గాలు టార్గెట్ అని చెప్పి అడుగులు ముందుకు వేస్తున్నాడు. సిద్ధన్నా చంద్రబాబు గాని దత్తపుత్రుడు గాని సవాల్ విసిద్ధన్నా, ధైర్యం ఉందా? 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు పోటీ చేసి గెలిచే ధైర్యం మీకుందా అని చెప్పి సవాల్ విసురుతున్నా. ఆ ధైర్యం వాళ్ళకు లేదు. కారణం ఏమిటో తెలుసా? కారణం ఏ రోజు వాళ్ళ జీవితాలలో వాళ్ళు ప్రజలకు చేసిన మంచి లేదు కాబట్టి వాళ్ళకు ఆ ధైర్యం లేదు. మీ బిడ్డకు ఆ ధైర్యం ఉంది. కారణం మంచి చేశాం కాబట్టి ఆ మంచి చెప్పుకుని మీ బిడ్డ మళ్ళీ అధికారంలోకి వస్తాడు అన్న నమ్మకం ధైర్యం మీ బిడ్డకుంది. ఇది మీ బిడ్డకు వాళ్లకు ఉన్న తేడా.